ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు, పెచ్చల విడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదకొని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డిసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు, ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదరా, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు, ఆపు. ఏమండే, ఏమనుకోకపోతే సర్కిల్ కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సర్కిల్ తెస్తాను. సరే. వెయిటే బాబు. సార్ సార్, ఎరా అన్ని ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదు అమ్మగారు. ఏంటో, వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆయన కూడా సాయం చేస్తున్నారండి. థాంక్స్. అక్కడే నిలబడిపోయేవే రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక ఐదారు రకాలైన ఉండాలయ్యా. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి, రాయండి. ఊరగాయలు మర్చిపోయామే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు. ఏంటి, పేక ముక్కలా? కాదు, మా ఆడికే ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ ముగ్గురు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని, ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదిన టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకులు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా, కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్లే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు, బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు, మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు, ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు, గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి, పన్నీరు తలడానికి 16-18 ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు. మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే. కనీసం అక్షింతలైనా వేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే ఆడే వేసేస్తాడా? ఊరుకోరా తంటి, ఇది బాగుందయ్యా. నువ్వేమంటావే? బానే ఉందక్క. ఏంటి వీంకి వెళ్ళిపోతున్నావు, నీకు నచ్చలేదా? ఇది నచ్చనోడు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండడుదా? నాకు నచ్చలేదండి. నచ్చలేదా? అర్థమై ఉండదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? ప్లాస్టిక్ కుర్చీలు, పేపర్ ప్లేట్లు, షామయానాలు, కిరాయికి మొత్తైదవులు, ఇంతే కదా. అంటే టేక్ కుర్చీలు రెండు కంచాలు పెట్టాలా? అక్కర్లేదండి. తాటాకులతో పందిరి వేయాలి, మావుడాకులతో తోరణాలు కట్టాలి, అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి, అది పెళ్ళంటి. పెళ్ళంటే సందడు ఉండాలంటి. ఇంటి నిండా చుట్టాలు, ఒంటి నిండా నగలు, చేతి నిండా పనులు. ఇంట్లో ఈవిడొచ్చి మీ పేరేంటండి? పద్మ. బాగుంది. పద్మ గారు వచ్చి అక్క పెళ్లి చీర ఎక్కడా అంటారు. ఆ మాటే మీరు చెప్తారు. ఇంట్లో గురువు గారు, చంటి, చంటి గారు వచ్చి వదిన మండపంలో వెయ్యి కుర్చీ సరిపోతాయా, ఇంకో 500 ఎక్స్ట్రా వేయించమంటావా అంటారు. మీరేమో ఓ పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు. అప్పటికే చుట్టాలు చూసారా, మాటల్లోనే వచ్చేసారు. రండి రండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. ఏంట అలా చూస్తూ నిలబడ్డావు? వచ్చిన వాళ్ళకి టీ కాఫీ కూల్ డ్రింక్స్ లేవా, వెళ్ళి తీసుకురా అని మీరు అడుగుతారు. ఈలో పద్మ గారు వచ్చి అక్క పెళ్లికి నేను వడ్డాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మీ నోరు వేయండి. నేను వడ్డాను పెట్టుకుంటారయ్యా. వెరీ గుడ్ డిసిషన్. ఎంతసేపు నగలు చేయలేనా? మగ పెళ్లి వారి సంగతి ఏమిటి? అక్కడికే వస్తున్నానండి. థ్యాంక్ యూ. ఈ హడావుట్ లో మనం ఉండగానే మీరు దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు. అర్జెంట్ గా పందిరి వేయాలి. నాకు పందిరి గురించి చెప్పావు కదా, అది మండపం దగ్గర వేసేది, ఇది ఇంటి దగ్గర వేయాలి. అది ఎలా ఉండాలి? ఐమ్ సారీ, నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోకువేగా. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ పింకీ. చా సీరియసే? పింకీ రోజు పొద్దున్న ఏం తాగుతుంది? పింకీ ఈజ్ ఏ కాంప్లాన్ గర్ల్. నేను ఎదుగుతున్నా కా మమ్మీ. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలేస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకెవరి మీద కోపం వచ్చిందనుకో, తలంచుకుని ఏడవకూడదు. స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇదిగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటిచ్చావు అనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్తగొట్టేయి, తర్వాత ఏమైనా అయితే నేను చూసుకుంటాలే.
అయిపోయాడు. ఓ సారీ. ఓ దండం పెట్టుకుంటున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి, అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్డు, బటరు, జాము అలాగనమాట. అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించచ్చు. ఇది మాకేం కొత్త కాదు వెంకి, ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఓ కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగా మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకీ వినద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ, నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు, ఇట్స్ ఓకే. అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డమిచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. సరే, కొంచెం రైస్ ఇవ్వు. హలో, నేను హాస్టల్ నుంచి ఆశని మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతుంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా. నేను ఎందుకులే? ఏ, బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు? నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెడే. నందు, ఏంటి నువ్వు? ఎక్స్పోజింగ్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వే అనుకుంటున్నావు. గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినలింది. పోనీ ఓ గులాబ్ పువ్వు. మరీ చీప్గా ఉంటుందేవో. బొకే. ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే.
వెంకీ కాఫీ కావాలా నీకేం కావాలమ్మా ఓ బొకే తెచ్చిపెట్టావా నీకా కాదు అక్కకి ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి సారీ ఎవళ్ళ బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట డబ్బులు ఇస్తామని చెప్పు డబ్బులు ఇస్తుందంట డబ్బుతో వెంకీని కొనలేరు డబ్బుతో తన్ను కొనలేవంట బొకే కొనుచిన చెప్పు బొకే కొన విన్నాను ప్లీజ్ వెంకీ పార్టీకి లేట్ అయిపోతుంది అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా ఆశనా అదే మన మన ఇంటికి వచ్చింది గుర్తులేదా మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి ఈ రోజు తన బర్త్డే ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా పార్టీ ఎక్కడ గ్రీన్ పార్క్ హోటల్ వెంకీ వెంకీ అంత బతిమలకర్లేదు మనమే తెచ్చుకుందావరా తెస్తానన్నాడక్క ఏమైంది మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా షట్ అప్ మైండ్ యువర్ బిజినెస్ దా ఓకే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే అబ్బా ఏంటి ఇంకా వెంకీ రాలేదు అసలు వాడిని ఇక్కడికి రమ్మన్నా వస్తే ఒక్క అమ్మాయిని చూస్తేనే వాడిని ఆపలే ఎంత మంది ఆడపిల్లల్ని ఒకేసారి చూసారంటే ఇంకేమైనా ఉందా చూడు పెళ్లి కొడుకులా తయారయ్యి ఎలా వస్తున్నాడు ఏంటి లేటు కోట్ లాండ్రీకి వెళ్ళి అద్దెకి తీసుకునేసరికి పార్టీలో బాగుంటది కదా అరే ఇప్పుడు బాగుంది పదండి ఎక్కడికి లోపలికి నువ్వు వెళ్ళొచ్చు ఆశాకి హ్యాపీ బర్త్డే చెప్పి వెళ్తా నీ తరపున నేను చెప్తాలే నువ్వు వెళ్ళు పాపం ఇంత దూరం వచ్చి ఆశాన్ని కలవకుండా వెళ్ళిపోతే ఫీల్ అవుతావు అదే ఫీల్ అవ్వదు నాకు తెలుసు ఎందుకని మంచిది ఒకసారి కనుక్కో ఎనఫ్ మొన్న అది మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చేసిన గొడవ చాలు నేనేం చేశాను నువ్వు ఇంతంత నిక్కర్లు వేసుకుని దానికి సైట్ కొట్టడం మేము చూడలేదు అనుకుంటున్నావా నేను సైట్ కొట్టానా హలో మీ ఫ్రెండ్ ఏమైనా మిస్ వాళ్ళు అనుకుంటున్నావా నేను తెలుసుకుంటే 10 నిమిషాలు ఆ అమ్మాయి నా వెనకాల తిరిగేలా చేస్తాను తెలుసా నీకు అంత సీన్ లేదులే బెటా ఎస్ ఈ వెంకీతో ప్రోగ్రాంలు పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు అరగంట అయింది ఎక్స్క్యూజ్ మీ సార్ రండి సార్ వెంకీ ఎక్కడ ఉన్నారు చూద్దాం అంకుల్ ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్ ఎంత రూపాయి నేను అడిగింది రేటు కాదు వెయిట్ మగాళిని హైటు ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు మీరు కోరిన వ్యక్తినే జీవిత భావస్వామిగా పొందుతారు చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో నువ్వు ఇది నమ్ముతున్నావా వై నాట్ పట్టుకో చెప్తాను ఒక్క నిమిషం ఏంటి చదువు చదువు మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ఇది చాలా ఎత్తుకి ఎదిగింది అంకుల్ 16th మా అక్క మ్యారేజ్ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానమ్మా ఏంటిది ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి అలాగే అమ్మా జాగ్రత్తమ్మా రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను ఏమో నాకేం తెలుసు ఇటుపోయాడు అసలు ఇల్లేనా విడిదిల్లు అస్సలు పద్ధతిలో కూడా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు నేను ఇంకా ఏం మాట్లాడలేదండి
మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం పద్ధత? కొని కరెక్ట్ పద్ధతి అంటే మీరు చెప్తే ఫాలో అయిపోతారండి బాబు. ముందు నువ్వు చేతులు కట్టుకొని తల దించుకొని అడుగు దూరంలో నిలబడి. ఏం కావాలి సార్? నీ పేరేంటి? బంత. బంత అంటే గుండ్రగా ఉంటది అదేనా? ఈ పేరు నీకు పుట్టాక పెట్టారా పెట్టాక పుట్టావా? నాకు డౌటేనండి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాల్తాను. ఇంకేముంది? టీ, కాఫీ, ఆర్లిక్స్, బార్మిటా, నోట్రమల్, సెరలాక్, ప్యారెక్స్, కాంప్లాన్. ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లాన్ తప్ప అనబోయాను. ఇలా మీరే అడిగేశారు.